ప్రేక్షకులందరికీ నమస్కారం. సంసారం ఒక చదరంగం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. రవీంద్ర చిన్నతనంలోనే పెళ్లయింది. వావివరసల విషయంలో సభ్య సమాజం వినకూడదని బంధం చాటుగా గ్రంథాన్ని నడిపాడు. నిజం గుప్పిట తెరుచుకున్నాక అక్కడ ఎదురైన సమస్యల నుంచి దూరం కావాలనుకునే సమయంలో సిఆర్పిఎఫ్ ఉద్యోగం వచ్చింది. శిక్షణ కోసం వెళ్లి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అనూహ్యంగా మొదటి భార్య మళ్లీ అతని జీవితంలోకి వచ్చింది. ఇద్దరే ఉండాల్సిన చోట, ఇద్దరే అనుబంధాలను పంచుకోవాల్సిన చోట ముగ్గురు ఉంటే సమస్యలకేం తక్కువ. అటు మొదటి భార్యతో, ఇటు రెండో భార్యతో విభేదాలు భగ్గుమన్నాయి. ఉద్యోగం పోయింది. తనవాళ్లు అనుకున్న ఇద్దరు భార్యలు తనతో లేరు. ఒకరిని దూరం చేసుకున్నాడు, ఇంకొకరు దూరమయ్యారు. ఇతను రోడ్డు మీద నిలబడ్డాడు. మనకు తెలియని కథ ఏం జరిగింది? ఇవన్నీ కావాలని తెచ్చుకున్న సమస్యల వాటికవే పుట్టుకొచ్చాయా? వాస్తవాలు, అభిప్రాయాలు, అభియోగాలు, నిజానిజాలు వాళ్ల మాటల్లోనే విందాం. ఈ ప్రోగ్రాంలో నాతో పాటు డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, లాయర్ రమ్య, డాక్టర్ జవహర్ లాల్ నెహ్రూ, రవీంద్ర కుమార్. అవును మేడం. రవీంద్ర కుమార్ మేడం. ఎక్కడి నుంచి వస్తాను? మెదక్ నుంచి వస్తున్నాను మేడం. మెదక్? అవును మేడం. ఏం పని చేస్తా? ఇంతకుముందు నేను డిపార్ట్మెంట్లో చేసాను మేడం. డిపార్ట్మెంట్ అంటే సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. రిజర్వ్ పోలీస్? రిజర్వ్ పోలీస్ మేడం. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను డ్రైవింగ్ చేస్తున్నాను, టెంపరీ కార్ డ్రైవింగ్. డ్రైవింగ్? ఏం డ్రైవ్ చేస్తావు? కార్ డ్రైవింగ్ మేడం. కార్? కార్ డ్రైవింగ్. అంటే ఆ పని ఎందుకు మానేసావు? ఆ పని మానడం కారణం మేడం, నేను ఆల్రెడీ 99లో మ్యారేజ్ చేసుకున్నాను. 1999లో మ్యారేజ్ చేసుకున్నాను. అది మా పల్లెటూరు అమ్మాయి. ఎల్లరికం వెళ్ళాను. ఎల్లరికం వెళ్తే అక్కడ నాకు ఏం తెలియదు. చిన్న వయసు అరేంజ్ మ్యారేజ్. అంటే ఇక పేదోళ్ళం మేడం, ఒక పేద పరిస్థితి ఉండే. నేను చేసుకున్న భార్య అమాయకురాలు. అమాయకురాలు అంటే చిన్నగా ఉన్నప్పుడు ఆమెకు ఇక్కడ కొద్దిగా కాలింది, ఇక్కడ కొద్దిగా కాలింది. అది ప్రాబ్లం ఉండే, అంటే లోక జ్ఞానమే తెలియదు అన్నట్టు.